కరోనా కష్టకాలంలో కాకినాడ నగరంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురి అవుతున్నాయని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు విమర్శించారు. కాకినాడలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి విలువైన ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా నగరంలో విచ్చరివిడిగా పేకాట క్లబ్లను నడుపుతున్నారని వీటిపై జిల్లా ఎస్పీ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడానికి కారణం ఏంటంటే మీ ద్వారా మన జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కరోనా సమయంలో కాకినాడ కబ్జా గురవుతుందని మీ ద్వారా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభుత్వ స్థలాలు కబ్జా గురవుతున్నాయండి కాకినాడ నగరంలో. ఎక్కడో కాదండి, ఈరోజు చూసుకున్నట్టయితే మనకి మీకు అందరికీ తెలుసు కాకినాడ నగరాన్ని ఒక అభివృద్ధి పథకం నడుపుతూ కొత్త కొత్త రోడ్లు ఫామ్ చేసుకుంటూ వచ్చాం మనం. మీకు అందరికీ తెలుసు అలాంటి రోడ్లు ఒకటి వాకల్పూడి దగ్గర నుంచి ఎన్ఎఫ్సిఎల్ మీదుగా అది మూడుగుళ్ళ జంక్షన్ నుంచి ఏదైతే ఈరోజు ఎన్ఎఫ్సిఎల్ ఆనుకుని డైరీ ఫార్మ్ సెంటర్ నుంచి 10,000 ఇల్లు కట్టబోతున్నామో అలాంటి అక్కడికి ఓ రోడ్డు ఫార్మినేషన్ ఇచ్చాం. అలాంటి రోడ్డు పక్కన ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ప్రారీగోళ్ళు కట్టేసి డాక్యుమెంట్ సృష్టి చేస్తున్నారు, నాది స్థలం అంటున్నారండి ఈ కరోనా సమయంలో ఎక్కడికక్కడ. అదే సమయంలో చూసుకుంటే మీకు ముందు కూడా గతంలో చూపించడం జరిగింది, ఘాటీ సెంటర్లో బ్రహ్మాండమైన పార్క్ డెవలప్ చేసాం, బుద్ధుడు విగ్రహం పెట్టాం, వాకింగ్ ట్రాక్ ఇచ్చాం, ప్రజలందరికీ బ్రహ్మాండమైన ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావాలంటే అక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సగం స్థలం నాదని చెప్పి పెన్షింగ్ చేసేశారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కాకినాడ నగరంలో ప్రభుత్వ స్థలాలు ఏదైతే ఉన్నాయో ఎక్కడెక్కడ ఈ కరోనా సమయంలో కబ్జాలు చేస్తున్నారండి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున ఉదాహరణ చెప్పాలంటే ఈ రోజున ఒక సంజీవ్ నగర్లో మొన్నే జరిగింది, నిన్న కాక మొన్న సంజీవ్ నగర్లో మా తండ్రి గారిది ఎప్పుడో కొన్నారు 2007 అని చెప్పి పుక్లైన్ పెట్టి అవి పెట్టి దౌర్జన్యంగా ఖాళీ చేయించారండి. అందులో 8 షాపులు ఉన్నాయి, కట్టుకున్నారు ఎప్పుడో 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. 40 సంవత్సరాల నుంచి ఉంటూ వాళ్ళు చెప్పారు, ఆ వీడియో మీకు చూపిస్తాను వాళ్ళు మాట్లాడిన మాటలు. ఈ కరోనా సమయంలో మనం ఎవరు బయటికి వెళ్ళకూడదు, ఎవరు రాకూడదు అని చెప్పిన సమయంలో ఆ స్థలం మాదని చెప్పి 2007 మేము కొనుక్కున్నామని చెప్పేసి ఈరోజు పొక్లైన్లు పెట్టి 100 మంది పోలీసులను పెట్టి మీ బలగాలను పెట్టి ఖాళీ చేయించేస్తారు. ఈ కరోనా సమయంలో కాకినాడలో కబ్జాలు ఈ రెండు కూడా ఆపినట్టయితే ఈరోజు ప్రజలు ఎవరు కూడా రోడ్డు మీదకి రారు, అదేవిధంగా ఈ కరోనా బారి నుంచి బయటపడతారు. కాపాడాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను.